గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నన్నారే షర్బత్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, బయట మనకి ఇలానే చేస్తారండి. మనం నన్నారే తెచ్చుకుంటే ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. చాలా మంచిదండి ఇది మనకి సమ్మర్లో, బాడీలో హీట్ తగ్గిస్తుంది, పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. మనకి ఈ నన్నారే ఇప్పుడు అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుందండి, సూపర్ మార్కెట్స్లోనూ ఉంటుంది, ఇలా కూల్ డ్రింక్ షాప్స్ జ్యూస్ షాప్స్లో కూడా దొరుకుతుందండి. మనం అది తెచ్చుకుంటే హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి, చాలా క్విక్గానే అయిపోతుంది 2 మినిట్స్లో. నేను సబ్జా వేసానండి, 1 స్పూన్ సబ్జా వేసుకున్నాను, దాంట్లో నిమ్మరసం పిండుకున్నానండి. మనకి ఎంత పులుపు అయితే కావాలో అంత పిండుకోవచ్చు. దాంట్లో కొంచెం నన్నారే షర్బత్ వేసానండి, వేసుకుని సోడా కలుపుకున్నానండి. కంపల్సరీ అండి, సోడా బయట మనకి ఇచ్చేది ఇలానేనండి. సోడా వల్ల బాగా రిలాక్సింగ్గా అనిపిస్తుందండి, మనకి తాగినా కూడా. ఒక ఐస్ క్యూబ్తో సర్వ్ చేసుకుంటున్నానండి నేను, మీకు ఇష్టమైతే ఐస్ క్యూబ్ వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు అండి. చాలా మంచిదండి, రెడీ అయిపోయింది మన నన్నారే షర్బత్. చాలా సింపుల్ అండి, 2 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. బాడీకి చాలా చలవ చేస్తుందండి నన్నారే షర్బత్ అని. ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ షేర్ కామెంట్.